Hi friends, welcome back to my channel Harita Visions. So ivala nenu cooking video cheyaledu manam nenu ivala meeku inkoka useful topic గురించి చెప్పబోతున్నాను బట్ అంతకంటే ముందు యాక్చువల్గా నా లాస్ట్ వీడియోస్లో వీడియో క్లారిటీ సరిగా లేదని చెప్పి నాకు చాలా సజెషన్స్ ఇచ్చారు చాలా థ్యాంక్స్ అండి బట్ నెక్స్ట్ టైం వీడియో నుంచి మీకు ఆ ప్రాబ్లం ఉండదు నేను వీడియో క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి డెఫినెట్గా ట్రై చేస్తానండి అండ్ సారీ ఫర్ దట్ అండ్ ఇప్పుడు నేను బాల్కనీ ఎందుకు చేస్తున్నానంటే డ్రిప్ ఇరిగేషన్ గురించి మీకు చాలామంది తెలిసే ఉంటుంది బట్ కానీ బాల్కనీలో డ్రిప్ ఇరిగేషన్ గురించి అసలు ఏ యూట్యూబ్ వీడియో లేదండి ఇంతవరకు ఎందుకంటే నేను పెట్టినప్పుడు కూడా నేను చాలా సెర్చ్ చేశాను నాకు దాని గురించి అసలు ఎవరూ ఎక్కడ మెన్షన్ చేయలేదు బట్ నేను మా నాన్న హెల్ప్తో ఇదంతా అరేంజ్ చేసుకున్నాను మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అయితే ఫస్ట్ మనం గార్డెన్ టూర్కి వెళ్దాము నెక్స్ట్ నేను మీకు డ్రిప్ ఇరిగేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ప్లీజ్ కమ్ టు మై గార్డెన్ ఇది చూసారు కదండీ ఇది వచ్చి జెరీనియం ప్లాంట్ అంటారు దీన్ని అంటే ఇది మనకి త్రూ ద ఇయర్ ఫ్లవర్స్ వస్తుంది అండ్ దీనిలో మనకి లైట్ పింక్ వైట్ డార్క్ పింక్ రెడ్ కలర్ ఫ్లవర్స్ దొరుకుతాయి సో డెఫినెట్గా మీ కింద ఎక్కడైనా ఈ ప్లాంట్ దొరికితే జెరీనియం మాత్రం మిస్ చేసుకోవద్దండి అసలు దీనికి పురుగు ఉండదు చాలా బాగా ఎప్పుడూ మొగ్గలు ఉంటాయి సో ఇది వచ్చేసి మనకి సరస్వతి ఆకు అంటాం కదా చిన్నప్పుడు మనం బుక్స్లో పెట్టుకొని ఆడుకునేవాళ్ళము సో ఆ ప్లాంట్ ఇప్పుడు మనం షోకేస్ చెట్లుగా యూజ్ చేస్తున్నాము అప్పుడు కూడా షోకేస్ చెట్టు బట్ ఇప్పుడు మనం ఇళ్ళలో పెంచుకుంటున్నాం దీన్ని సో ఇది నేను షో కోసం అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టానండి సో ఇది వచ్చేసి మందారము సో మందారం చెట్టు ఏంటంటే ఇది ఆరెంజ్ కలర్ది ఇది యాక్చువల్గా అంత ఫ్లవర్స్ ఇవ్వలేదండి అంటే ఎందుకో నాకు తెలియదు కానీ చాలా రేర్ అప్పుడొకటి ఫ్లవర్స్ వస్తుంది సో దీంతో నేనైతే అంత సాటిస్ఫై లేను ఇదొకటి సో నెక్స్ట్ వచ్చేసి ఇది చామంతి చెట్టు చూసారు కదా ఇది చామంతి చెట్టు అండి ఇదేంటంటే ఇది ఒక వెరైటీ మొగ్గలు ఎక్కువగా ఉంటాయి ఆకులు చాలా తక్కువ ఉంటుంది చూడండి చెట్టు అసలు చాలా చిన్న చెట్టు కానీ ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి వీటికి నెక్స్ట్ ఇది వచ్చి మందారం చెట్టు ఇది యాక్చువల్గా డైలీ చూసి చూడండి మొగ్గలు ఎలా ఉన్నాయో అంటే ఇది వన్ టైప్ ఆఫ్ మందారము మనకు దీనిలో ఎక్కువగా పూలు కాస్తుంది ఆకు అనేది చాలా తక్కువగా ఉంటుంది చాలా పల్సగా ఉంటుంది సో ఇది గిన మీకు దొరికితే డెఫినెట్గా మీరు తెచ్చుకొని పెట్టుకోండి ఎందుకంటే నేను పాట్లో పెట్టింటేనే నాకు డైలీ అరౌండ్ 5 to 6 ఫ్లవర్స్ వస్తాయండి సో మీరు నేలలో నాటినారంటే ఇంకా 10 to 15 ఫ్లవర్స్ ఎందుకంటే చెట్టు పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నేలలో నాటితే సో ఇది మాత్రం మిస్ చేయకండి అండ్ ఇది వచ్చి తులసి చెట్టు ఇది సో ఇదేంటంటే వాస్తు ప్రకారం ఇక్కడ పెట్టాల్సి వచ్చింది అందుకే కార్నర్లో పెట్టాను అండ్ ఇది చూసారా ఇది వచ్చి సెంట్ జార్జ్ చెట్టు అండి సో సెంట్ జార్జీలో మీకు తెలిసే ఉంటుంది మన సైడ్ ఎక్కువగా అంటే దానికి సీజన్ అనేది ఉంటుంది సెంట్ జార్జ్ సీజన్ యాక్చువల్గా ఈ సీజన్ అయిపోయిందండి చూసారా మొత్తం విడిగిపోయింది ఆల్రెడీ సో ఈ చిన్న చెట్లోనే ఒక 3 దాకా వచ్చాయి నాకు ఎవ్రీడే పూలు సో ఇప్పుడు సీజన్ అయిపోయింది ఇది మళ్ళీ ఆకు అంతా తీస్తే మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది అండ్ ఇది చూడండి ఇందాక నేను చెప్పాను కదా జెరీనియం సో జెరీనియం అనే దీనిలో ఒక కలరు డార్క్ పింక్ కలర్ సో మీకు ఎప్పుడైనా నర్సరీకి వెళ్తే మీకు జెరీనియం దొరికింది అంటే అసలు మిస్ చేయకండి ఎందుకంటే ఇది త్రూఅవుట్ ద ఫ్లవర్స్ వస్తుంది ప్లస్ మీరు బాల్కనీలో చాలా అందంగా ఉంటుంది ఒక 5 ప్లాంట్స్ మిక్స్డ్ కలర్స్ వేశారంటే మాత్రము చాలా బాగుంటుంది మీకు మెయింటెనెన్స్ కూడా అసలు చాలా తక్కువ దీనికి ఒక కోకో పీట్ ఉంటే చాలు మట్టి కూడా అవసరం లేదు సో చూడండి ఎలా వచ్చాయి మొగ్గలన్నీ చూడండి మొత్తం చూడండి దీనిలో ఇంకొక వెరైటీ కూడా ఉంది నా దగ్గర అది ఇప్పుడు చూపిస్తాను మీకు చూడండి సో చాలా త్వరగా వస్తుంది ఎప్పుడూ మొగ్గలు ఉంటుంది ఇది వచ్చి వంకాయ చెట్టు అండి సో చూసారుగా పూతంతా సో ఇది వంకాయ చెట్టు ఇది కూడా నేను దీనిలో 2 టమోటా ఇది టమోటా ఇది వంకాయ వేశాను ఈ 2 టమోటాలు బాగానే అంటే ఒక 2 మంత్స్ బ్యాక్ వేసానండి నాకు అరౌండ్ 1 కేజీ దాకా టమోటాస్ ఇచ్చాయి బట్ ఐ థింక్ మేబీ సీజన్ అంటే దాన్ని టైం అయిపోయిందేమో మరి ఫ్రెష్గా వేయాలేమో నేను ఇవి చిన్నగా ఉన్నాయి కదా అని చెప్పి అలాగే వదిలేశాను అండ్ ఇది వచ్చి మిరప చెట్టు అండి మిరపనార సో ఇది ఒకటి నెక్స్ట్ ఇది కూడా చూడండి సేమ్ దానిలోనూ దీనిలోనూ మొత్తం టమోటాలు వేశాను ఇటు సైడ్ కూడా వేశాను అయితే ఇది పోయింది అంటే అయిపోయింది తీసేస్తాను మళ్ళీ వీటిలో కొత్తగా నాటాలి సో చూడండి ఈ 2 కుంబట్లో కలిసి నాకు అరౌండ్ 4 to 5 కేజీస్ టమోటా దాకా వచ్చాయండి లాక్డౌన్ టైంలో నేను సో నేను చాలా సాటిస్ఫై ఇది పెట్టినందుకు అండ్ ఇది చూసారా
ఇది తమలపాకు చెట్టు మీకు అంత తెలిసే ఉంటది ఇదంతా కూడా ఆకులు వచ్చాయి నేను ఎవ్రీ వీకెండ్ దేవుడికి పెడుతూ ఉంటానండి అంటే నేను బయట కొనను తమలపాకు యాక్చువల్గా ఇది నేను జస్ట్ చిన్న తీగ తెచ్చి పెట్టాను ఎక్కడో నేనేం కొనుక్కు రాలేదు అయినా బాగానే బతికిందండి ఇది మాత్రము బట్ కొంచెం సన్నీ ఉండాలి మాకు బెంగళూరులో సన్నీ ఉండదు సో అది కొంచెం ప్రాబ్లం అండ్ ఇది ఇది దీని పేరు నాకు తెలీదు సో మీకు తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి సో చూడండి ఇవి ఇది చాలా బాగుంటుంది షో చెట్టు ఇది వచ్చి నూరువరహాల చెట్టు అంటారు కదా సో ఆ ప్లాంట్ అండి ఇది అండ్ ఇక్కడ సో ఇది కూడా జెరీనియం అండి చూసారు కదా ఇందాక నేను చెప్పినట్టు ఇదొక జెరీనియం చూడండి ఇది జెరీనియం అండ్ ఇదొక కలరు బట్ మీరు అబ్జర్వ్ చేసి దీనిలో ఫ్లవర్స్ బంచ్ అనేది చాలా ఉంది ఇక్కడ చూడండి ఇది అరౌండ్ 20 to 25 మొగ్గల దాకా వస్తుంది కానీ ఆ జెరీనియంలో ఏంటంటే అది జస్ట్ 10 to 12 దాకానే ఉంటాయి రీజన్ ఏంటంటే ఇది వచ్చి మనకి బుషీగా పెరిగే చెట్టు అన్నమాట ఇది వచ్చేసి ఈ కలర్ వచ్చేసి మనకి అది తీగలు అంటారు కదా అలా తీగలు అల్లిస్తే సో అది అలా పెరుగుతూ పోయే చెట్టు ఇది వచ్చి బుషీగా పెరిగే చెట్టు అనమాట ఇదే డిఫరెన్స్ నేను మళ్ళీ మీకు చెప్తున్నాను మీరు ఏదైనా నర్సరీలోకి వెళ్ళి జెరీనియం ప్లాంట్ దొరికితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఇది చాలా బాగుంటుంది గార్డెన్కి అండ్ ఇది వచ్చి బంతిపూలు మీకు అందరికి తెలిసే ఉంటుంది చూడండి ఇవన్నీ బంతిపూలు సో ఇది వచ్చి గుండుమల్లె చెట్టు అంటారు కదా గుండుమల్లె చెట్టు అండి ఇది కూడా అంతే చిన్న పాట్ అయినా కూడా బాగానే ఫ్లవర్స్ కాసింది అయితే సీజన్ అయిపోవడం వల్ల మళ్ళీ ఆకులన్నీ తీసేసాను మా అమ్మ వచ్చినప్పుడు ఆకులు మొత్తం తీసింది సో అందుకు మళ్ళీ ఇది పెరుగుతూ వస్తుంది అండ్ ఇదైతే ఇది మనకు షో చెట్టు అండి ఇది మీకు చాలామంది తెలిసే ఉంటుంది ఇది పేరు నాకు తెలీదు మీకు తెలిసింటే కమెంట్ బాక్స్లో పెట్టండి సో ఇది ఇలా వస్తుంది చూడండి ఇందులోనే ఇది చిన్నది ఇది రెడ్ చూసారా ఇది ఎంత పెద్దగా ఉందో దీనిలోనే ఇది చిన్నది సో ఇది మాత్రం ఇది గడ్డలు అంటారు కదా మనం గడ్డలు ఒకటి పెట్టామంటే అల్లుకొని పోతుంది అసలు ఇది చాలా బాగుంటుంది షోకి ఇది వచ్చి మిరపనారండి సో ఇదేంటంటే నేను వేసింది ఏం కాదు పర్టికులర్గా నేను జనరల్గా మెంతులు వేసినప్పుడు దానిలో నుంచి అదే మిరపగింజలు వస్తాయి కదా సో అలా పండ్న చెట్లు వీటిని ఇందాక మీకు టమాటో కుంపట్లు చూపించాను కదా అందులో టమాటోలు అయిపోయాయి ఇప్పుడు ఇవి అందులో ప్లేస్ చేయాలనుకుంటున్నాను బాగా పెరిగిపోయింది ఇది అన్ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ ఇది వచ్చి మనకి నూరు వరహాల చెట్టు అంటారు కదా సో ఆ ప్లాంట్ అండి ఇది యాక్చువల్గా పూలు కాసిపోయింది మళ్ళీ మొగ్గు వస్తుంది ఇక్కడంతా ఇది చూసారు కదా ఇది పింక్ రోజు మెరూన్ రోజు ఇది వచ్చి ఎల్లో కలర్ సో ఇవి 3 నేను ఒకే పాట్లో నాటాను ఎందుకంటే ఇది చాలా పెద్ద పాట్ ఇది కాస్ట్ కూడా మనకు అరౌండ్ 2000 చేంజ్ పడుతుందండి ఒక్క పాట్ మాత్రమే ఇది ఫైబరు అండ్ ఇక్కడ ఇటు వచ్చారంటే ఇందాక మనం అక్కడ ఒక మందారం చెట్టు చూసాం కదా సేమ్ ఇది కూడా కాకపోతే ఇదొక రకం ఉంది ఇదొక రకం ఉంది సో దీనిలో రెండు ఉన్నాయి ఇది వచ్చి వైట్ కలరు ఇది వచ్చి మనకి వైట్ లోనే కొంచెం డార్క్ క్రీమ్లో మళ్ళీ లోపల మెరూన్ కలర్ రౌండ్గా వస్తుంది అది యాక్చువల్గా ఫ్లవర్ లేదు తీసేసాను నేను దేవుడికి పెట్టాను ఈసారి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ మీకు ఇది ఫోటో తీసి పెడతాను ఈసారి వచ్చినప్పుడు ఇది చూసారు కదా ఇది డేరా పిల్లలు చాలా ఇష్టపడతారండి ఇది పెట్టుకోవడానికి డేరా పూలు మనకు అంటే చిన్నప్పుడు అప్పట్లో బాగా వచ్చేవి ఇప్పుడు మనం వీటిని ఇంత డబ్బులు పెట్టి కొని నాటుకోవాల్సి వస్తుంది సో ఇదంతా కూడా అదే అండి డేరా చెట్టు చూడండి ఇది థ్రోట్ ఇయర్ కాదు సీజనల్లే బట్ ఓకే అంటే ఎప్పుడొకసారైనా మనం తీసుకొచ్చి ఒక 3 మంత్స్ మనకు సీజనల్ ఫ్లవర్స్ పెట్టుకోవడం కూడా హ్యాపీనెస్సే నాకు తెలిసి నేను సీజనల్ ఫ్లవర్స్ కూడా ఇష్టపడతాను ఇది వచ్చి మిరప చెట్టు అండి ఇందాక చూపించాను కదా నార అందులో నుంచి దీనిలో తీసి నాటాను ఇది వంకాయ చెట్టు అండ్ ఇక్కడికి వస్తే ఇది గోంగూర ఇక్కడ గోంగూర ఉంది చూడండి ఇదైతే చచ్చిపోయింది కానీ ఎందుకో నాకు తెలీదు అంటే చనిపోలేదు సరిగా రావట్లే పురుగు అంతా పడుతుంది మరి కూల్ క్లైమేట్ వల్లనో ఏమో అది తెలియలేదు నాకు ఇది వచ్చి మిరప చెట్టు అండి ఇది యాక్చువల్గా తీసేద్దాం అనుకున్నాను అంటే ఒక 1/2 kg దాకా ఇచ్చింది కానీ మళ్ళీ తర్వాత పెరగట్లేదు చూడండి మొత్తం అంతా ఎలా అయిపోయిందో పువ్వు కూడా ఇలా వాడిపోతుంది కాకపోతే ఇక్కడ ఇగుర్లు వస్తుంది చూడండి అంటే నేను కొంచెం వర్మీ కంపోస్ట్ ఇవన్నీ వేయడం వల్ల ఇక్కడ మళ్ళీ పూత స్టార్ట్ అయింది సారీ ఇగుర్లు స్టార్ట్ అయ్యాయి సో మళ్ళీ వస్తే ఛాన్స్ ఉందేమో కొన్ని రోజులు చూద్దామని అలానే ఉంచేస్తాను ఇది నేను మీకు చెప్పాను కదా ఇంతకుముందు మనకి సరస్వతి ఆకులాగా ఉంటుంది బుక్లో పెట్టుకునే వాళ్ళను సేమ్ అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి షోకు పెట్టానండి నేను
ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంతకు ముందు నేను చెప్పాను కదా మీకు, నాకు తెలియదండి పేరు, మీకు తెలిస్తే కమెంట్ బాక్స్లో ప్లేస్ చేయండి అని. సో ఇది వచ్చి ఆ ప్లాంట్ అండి, షో ప్లాంట్ చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ఇలా కాకపోతే ఇది ఎప్పుడూ ఉండదు, ఈ మొగ్గ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది రావడానికి కొంచెం టైం పడుతుంది, అదే దీంతో ప్రాబ్లము. సో ఎప్పుడు అయితే ఉండదు, బట్ వచ్చినవి అరౌండ్ 20 to 25 days దాకా ఉంటుంది ఇది విడిగితే మాత్రం, అంత అన్ని రోజులు ఉంటుంది ఇది ఫ్రెష్గా. సో అదే దీనిలో ప్లస్ పాయింట్. ఇది కూడా అంతే, ఇది పింక్ కలరు, ఇది రెడ్ కలరు, ఇది వచ్చి నూరు వరహాలండి. సో ఇది పువ్వు ఆల్రెడీ విడిగిపోయింది, ఇది చూడండి ఇక్కడ మళ్ళీ పుడుతుంది మొగ్గలు. ఇది ఇక్కడికి వస్తే ఇది వచ్చి మనకి మెంతాక అండి. నేను పెట్టిన గార్డెన్ ప్లాంట్స్లో నాకు యాక్చువల్గా వెజిటబుల్స్ ఆకుకూరలు పెంచడం అంటే చాలా ఇష్టము. ఆకుకూరల్లో నాకు మెంతాకు చాలా సాటిస్ఫైడ్ అండి, ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్గా 1 week బ్యాక్ వేశాను, చూడండి ఎంత బుషీగా వచ్చిందో. బట్ నా కొత్తిమీర మాత్రం పెరగదండి ఎందుకో నాకు తెలియదు, కానీ ఇటు సైడ్ అదే వేశాను రాలేదు. సో ఇది మాత్రం చూడండి ఎంత బాగా వచ్చిందో నా. అందుకే మీరు ఎప్పుడైనా ఇంట్లో చిన్న మనం జస్ట్ ఏదైనా వేస్ట్ బౌల్స్ ఉన్నా కూడా దానిలో కొంచెం మట్టి వేసుకొని మీరు మెంతులు వేశారంటే మాత్రం చాలా బాగా వస్తుంది, అంటే మన ఇంట్లో ఒకసారికి సరిపడా మెంతాకు 1 week వచ్చేస్తుంది మీకు. ఇది కాకుండా నేను కింద కూడా ప్లేస్ చేశాను, చూడండి మొత్తం కింద కూడా ప్లేస్ చేశాను, ఎందుకంటే నా కింద ప్లేస్ ఉంది. సో అందుకోసం దాన్ని కూడా నేను అడ్జస్ట్ చేసి ప్లేస్ చేశాను. ఇది వచ్చి మల్లె చెట్టు అండి, కాగడ అంటారు కదా కాగడ మల్లెలు అని. సో ఆ ప్లాంట్ చూడండి, ఇదేంటంటే ఇది చాలామంది చెప్పారు నన్ను, మీరు పాట్లో పెట్టుకుంటున్నారు ఇది మీకు పూలు సరిగా ఇవ్వదు, చచ్చిపోద్ది, వేర్లు ఎక్కువైపోయాయి. ఇది నేను పెట్టి కూడా 4-5 months అవుతుంది, ఇప్పటికీ నాకు 2 times ఫ్లవర్స్ వచ్చాయి. అంటే ఫ్లవర్స్ వచ్చిన తర్వాత నేను జస్ట్ ఇలా వచ్చిన దాన్ని ఇలా తీసేస్తున్నాను, ఇలా తీసేయడం వల్ల మనకు మళ్ళీ ఫ్రెష్గా మొగ్గలు స్టార్ట్ అయ్యాయి. ఇదంతా అంతే, ఇదంతా అలానే స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పుడు చూడండి ఎంత మొగ్గ ఉందో, మీరు ఏం ఆలోచించాల్సిన పని లేదు. ఒకవేళ మీరు బాల్కనీలో పెంచుకోవాలనుకున్నా ఈ సైజ్ కుంపటి మీకు ప్లేస్ ఉంటే ఈ సైజ్ పాట్ పెట్టి మీరు పెంచుకోవచ్చు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాకు ఇక్కడ సరిపోలేదు యాక్చువల్గా, కానీ నేను ఇక్కడ కింద వుడ్ పెట్టి అంటే ఒక చెక్క పెట్టి దాని సపోర్ట్ మీద ఇది ప్లేస్ చేశాను. సో మీరు అలా కూడా చేసుకున్నారంటే చెట్టు బాగా వస్తుంది, అంటే లోపల వేర్లు ఎక్కువ పోతుంది, పూలు బాగా వస్తాయి. అండ్ ఇది ఇది చూడండి, ఇది కూడా 1 type ఆఫ్ డేరా చూడండి ఎంత బాగుంది. సో ఇది వచ్చి కొంచెం బంచెస్ లాగా వస్తుంది, అంటే కొంచెం ఎక్కువ రెక్కలు వస్తాయి, అది జస్ట్ 2 layers 3 layers ఉంటుంది. ఇది మాత్రం చాలా బాగుంటుంది చూడండి, మొక్క డబుల్ కలర్ మిక్సింగ్ అన్నమాట ఇది. సో ఇది ఇవన్నీ చామంతులు అండి, ఇది వచ్చి లావెండర్ కలరు, ఇది వచ్చి మెరూను. బట్ నాకు చామంతులు ఎందుకో కానీ సరిగ్గా అసలు పెరగవు ఎప్పుడు కూడా, నాకు అదే ప్రాబ్లము. అంటే దీనికి ఏదైనా మీకు అంటే ఇది చూస్తున్నారు కదా ఎలా అయిందో చెట్టు, నేను ఎంత కేర్ తీసుకున్నా ఇది మాత్రం బతకట్లేదు. మీకు ఏదన్నా తెలిస్తే నా కమెంట్ బాక్స్లో ప్లేస్ చేయండి రెమెడీ దీనికి, డెఫినెట్గా నేను అది కూడా ట్రై చేస్తాను. నాకు చెట్లు చచ్చిపోతే చాలా బాధ. సో ఇది కూడా అంతే చూడండి ఎలా అయిపోతున్నాయో, చూడండి ఇలా అయిపోతుంది మొగ్గలు వస్తున్నాయి, బట్ ఇలా అయిపోతుంది మొగ్గ, అది ఎందుకనేది నాకు రీజన్ తెలియట్లేదు. ఇదంతా కూడా జస్ట్ మనకు బాల్కనీ గట్టు, నేను దాని మీద పెద్ద ప్లేట్స్ పెట్టి దాని మీద ప్లేస్ చేశానండి. ఇది కూడా అంతే అండి, కుంకుమల్ల, ఇది కుంకుమల్ల అంట, బట్ ఎందుకో నాకైతే ఇది పెరగట్లేదు, ఎందుకు రీజన్ తెలీదు. ఇది వచ్చి పాలాకు, చూస్తున్నారుగా ఈ పాలాకు ఏంటంటే ఇది నేను బయట విత్తనాలు తెచ్చి వేశాను, 25 days బ్యాక్ వేశానండి. ఇది చాలా, ఇది మొత్తం వచ్చేసింది, నేను కట్ చేశాను వేసిందాన్ని. మీరు ఎప్పుడైనా పాలకు వేసుకుంటే కంప్లీట్గా తీయకుండా జస్ట్ ఇలా పట్టుకొని ఇక్కడ సిజర్తో కట్ చేయండి, చూడండి మళ్ళీ ఇగుర్లు వస్తుంది చూడండి, మళ్ళీ ఇగుర్లు ఎలా వస్తుందో. అయితే ముందు 25 days వచ్చిందంటే ఇప్పుడు కొంచెం లేట్ వస్తుంది, బట్ కానీ అయితే వస్తుంది కంపల్సరీ. అండ్ ఇది వచ్చి పుదీనా, చూసారుగా ఇదంతా పుదీనా. ఇది నేనేమి అంటే కొనుక్కొచ్చిన చెట్టు కాదు, మనం ఇంట్లోకి నార్మల్గా తెచ్చుకుంటూ ఉంటాం కదా, సో వాటిల్లో ఒకటి వేరున్న తెచ్చి పెట్టాను, అదే ఇంత స్ప్రెడ్ అయింది. అండ్ అది కూడా కుంపటి కూడా చాలా చిన్నదండి, ఇది చూడండి ఒక చాలా చిన్న కుంపటి. సో పుదీనా మాత్రం మీరు ఇంట్లో వేసుకుంటే అసలు దీనివల్ల మనకు నష్టమేమి ఉండదు, చాలా బాగుంటుంది, అంటే బాగా అల్లుకొని పోతుంది పుదీనా. ఇది చూసారు కదా, ఇది గోంగూర చెట్టు, నేను విత్తనం వేశానండి గోంగూర. ఇది ఒక 20 days అయింది విత్తనం వేసి నాకు, ఎందుకంటే పాట్ చిన్నది అవ్వడం వల్ల ఇంతే ఉంది చెట్టు, మీరు పెద్ద పాటలు వేస్తే చాలా పెద్దగా వస్తుంది. నేను గోంగూర పువ్వులు అంటారు కదా వాటికి. అండ్ ఇది ఈ చెట్టు ఏంటో నాకు తెలియదు అండి, యాక్చువల్గా నేను విత్తనాలు వేస్తుంటాను కదా అప్పుడు ఏదైనా పడిందో ఏంటో నాకు తెలియదు, కానీ విత్ ఇన్ 1 week ఈ చెట్టు ఇంత అయింది.
ఇది పిచ్చి చెట్ట లేకంటే ఏదైనా ఆకుకూర ఏదో నాకు తెలియలేదు. సో మా నాన్న అడిగి తీద్దామని ఉంచాను. మీకు ఏమైనా ఐడియా ఉంటే దీని గురించి కమెంట్ బాక్స్లో ప్లేస్ చేయండి. చూడండి ఆకును కూడా ఒకసారి. ఇది ఇది కూడా చూడండి, ఇది కూడా గోంగూర, నాటి గోంగూర అంటారు కదా. ఇవన్నీ ఇవన్నీ నేను జస్ట్ ఊరికే వేశాను చిన్న పార్ట్స్లో, అయినా వచ్చాయి. ఇది చూసారు కదా, ఇది మెన్, ఇది కూడా మెంటే. ఇదేంటంటే ఇది కొంచెము నాటి టైపు, అది మీరు చూస్తే అది చాలా పెద్ద పెద్ద ఆకులు ఉంది కదా, ఇది వచ్చి నాటి టైప్ అనుకుంటాను. సో ఇది చూడండి ఎంత చిన్న చిన్నగా ఉంది మొత్తం. ఇదేంటంటే ఇది నేనేమో, ఇది కూడా నేను పెట్టింది కాదండి, ఇది ఇదో చూడండి జస్ట్ ఇలా ఉన్నది, ఒక పీస్ తీసి మధ్యలో నాటాను, అది మొత్తం ఇలా అల్లుకుపోయింది. అందుకని మీరు ఎప్పుడైనా పెట్టుకోవాలనుకుంటే మెంతాకు, పుదీనా ఇవన్నీ మీరు ఇంట్లో పెంచుకుంటే మాత్రం మీకు చాలా అంటే సాటిస్ఫై అనమాట మనం పెంచుకొని వాటిని తినడం అనేది. ఇది వచ్చి మనీ ప్లాంట్, మీకు తెలిసే ఉంటుంది. ఇది ఇది కూడా. సో ఇది ఏంటంటే జస్ట్ నేను ఇంత పీస్ తెచ్చి పెట్టాను, ఇలా పెరిగింది. ఇది ఏంటంటే ఇది మిరప చెట్టు అండి. యాక్చువల్గా ఇది నేను వేసింది కాదు, మామూలుగా నేను విత్తనాలు వేస్తుంటాను కదా అందులో వచ్చిన చెట్టు. ఇది ఎందుకులే తీయడం అని చెప్పి అలా ఉంచాను. ఇది చాలా చిన్న పాట్, చూడండి ఎంత చిన్నగా ఉందో. అయినా కూడా ఓకే, 1/4 కిలో దాకా ఇచ్చింది మిరపకాయలు, చాలా చిన్నదండి. బట్ కాకపోతే నేను ఇక్కడ వర్మీ కంపోస్ట్ ఇవన్నీ ఎక్కువ వేశాను, కొంచెం కేర్ తీసుకున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది వచ్చి మనకి సెంట్ జాజి, చూస్తున్నారు కదా సెంట్ జాజి ఎలా ఉందో. సో ఇదంతా ఆల్రెడీ విడిగి, ఇదంతా ఆల్రెడీ విడిగిపోయిందండి చూడండి. సో ఇది మనకు సీజన్ అయిపోయిందన్నారు, అంటే ఇప్పుడు మళ్ళీ నేను ఆకంతా తీసేస్తే మరి ఫ్రెష్గా మొగ్గలన్నీ వచ్చి కొంచెం చెట్టు పెద్దది అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. యాక్చువల్గా కంజెస్టెడే బట్ ఓకే, అంటే పెద్ద కు పాట్ కదా, ఓకే ఫైన్. దీనికి కూడా చూడండి సేమ్ అటు సైడ్ ఇటు సైడ్ అలాంటి పాట్సే పెట్టాను, రెండు సేమ్ ఇలానే వుడ్ పెట్టాను చూడండి. అని ఇక్కడికి వస్తే ఇది వచ్చి ఎల్లో కలర్ బటన్ రోజ్ అంటాం కదా, ఎల్లో కలర్ బటన్ రోజ్ ఒకటి, రెడ్ కలర్ చిన్న బటన్ రోజ్ ఒకటి, ఈ రెండు అది. సో ఇది కూడా పువ్వులు విడిగిండే నేను మొత్తం తీసేసాను, ఎందుకంటే మరి మొగ్గలు వస్తాయి, మీరు ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకుంటే మీకు మొగ్గలు బాగా వస్తాయండి. సో ఇది యాక్చువల్గా నేను కింద ప్లేస్ ఉండడం వల్ల ఇలా పెట్టుకున్నాను. మీకు ఎవరికైనా ప్లాంట్స్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇలాగా ఇలా గట్టు ఉంటే మాత్రం మీరు దాని మీద పెట్టుకోవడానికి కూడా ట్రై చేయండి, అంటే మీరు ఎక్కువ పాట్స్ పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నేను ఇంకా సాటిస్ఫై అయిన విషయం ఏంటంటే ఈ గ్రాస్ అండి, ఇదంతా ప్లాస్టిక్ గ్రాస్ చూడండి, ఇదంతా ప్లాస్టిక్ గ్రాస్. చాలామంది ఈ ప్లాస్టిక్ గ్రాస్ని వాడడానికి కొంచెం భయపడతారు, అంటే బాల్కనీస్లో మనము మెయిన్ అంటే ఒరిజినల్ గ్రాస్ని మనం వేసుకోలేము, ప్లాస్టిక్ గ్రాస్ అయితే చాలా బెటర్ అన్నమాట. సో మనకి ఇక్కడ ఏంటంటే ప్లాస్టిక్ గ్రాస్కి మెయిన్ భయపడేది ఏంటంటే, అంటే మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అడిగారు, సో మెయింటెనెన్స్ ఎక్కువ, క్లీనింగ్ ఎలా చేయాలి, అంటే వాటర్ అంతా పడుతుంది ఒక్కొక్కసారి, అంటే ఏదైనా గలీజ్ అంతా అయినప్పుడు దాన్ని ఎలా క్లీన్ చేయాలంటే మీరు ఆలోచించాల్సిన పనే లేదు. మీరు సర్ఫ్ వాటర్ యూజ్ చేయొచ్చు, సోప్ వాటర్ యూజ్ చేయొచ్చు, తర్వాత మీరు ఎప్పుడూ వాటర్ వేస్తూనే ఉండొచ్చు, ఎందుకంటే వర్షం పడుతుంటుంది, బాల్కనీ అన్నా టెరెస్ గార్డెన్ అన్నా కామన్ మీకు వర్షం పడుతూనే ఉంటుంది. సో దీనికి గ్రాస్కి ఏంటంటే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కింద, మీరు ఎంత వాటర్ వేసినా కూడా అది కిందనే ఫ్లో అవుద్ది, మనకి కింద స్టోర్ అయ్యే ఛాన్స్ అనేది అస్సలు ఉండదు. సో మీరు కంపల్సరీ గ్రాస్ తెచ్చుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. అండ్ కమింగ్ టు ద క్లీనింగ్, మనకి ఇప్పుడు ఈ చెట్ల ఆకులు కానీ పూలు కానీ ఇప్పుడు పడినాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన దగ్గర వ్యాక్యూమ్ క్లీనరు అంటే కార్ చేసే వ్యాక్యూమ్ క్లీనరు, లేదా హౌస్ వ్యాక్యూమ్ క్లీనరు, లేదా మామూలుగా ఇంత పెద్ద బ్రష్ వస్తుంది మనం క్లీన్ చేయడానికి విత్ సెటప్తో వస్తుంది ఆ బ్రష్ కూడా, సో ఆ బ్రష్ కానీ మీరు దాంతో చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే చాలా సాటిస్ఫై అండి, అంటే గ్రాస్ ఇది నేను అరౌండ్ 7 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను ఈ గ్రాస్ని, బట్ నేనైతే ఎక్కడ ఏ ప్రాబ్లము ఫేస్ చేయలేదు, చాలా బాగుంది. అండ్ ఈవెన్ మనకి ఏదో ఒక అంటే రియల్ గ్రాస్లో ఉన్నట్టు ఫీలింగ్ అనమాట. నేను మార్నింగ్ టైమ్స్ ఎక్కువ వర్క్ ఇక్కడే చేసుకుంటాను, సో మీరైతే గ్రాస్ విషయంలో వెనకడాల్సిన అవసరమే లేదండి. సో చూసారు కదా, ఇది ఓన్లీ బాల్కనీలో గార్డెన్ అంటే నేను పెట్టిన చెట్ల గురించి, వాటి గురించి అంటే ఏవి ఆప్షన్స్ ఉంటాయి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది నేను డ్రిప్ ఇరిగేషన్, తర్వాత మనకి బాల్కనీ ఫుల్ కవర్ చేయకుండానే హాఫ్ కవర్తో మనం ఎలాగ అరేంజ్ చేసుకోవాలి, అంటే వెంటిలేషను
గాలి మనకు బాగా ఉండాలి కదా సో అలా ఎలా అరేంజ్ చేసుకోవాలి అండ్ ఫుల్ గ్రిల్ పెట్టుకోకుండానే మనం హ్యాంగింగ్ పార్ట్స్ ని ఎలా అరేంజ్ చేసుకోవాలి ఇదంతా నేను మీకు పార్ట్ 2 లో చూపిస్తాను ఎందుకంటే వీడియో లెంగ్తి అవడం వల్ల నేను సెకండ్ 2 పార్ట్స్ గా డివైడ్ చేశాను ఎందుకంటే మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ హరిత విజన్స్ బై బై